విధంగా ఆయన అనుభవం అంత 40 ఏళ్ల అనుభవం ఇదేనా సంపాదించింది అనేది ఆశ్చర్యపడుతుంది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని గాని లేదా ఆయన వారసుని గాని లేదా ఆయన వెనకాల ఉన్నటువంటి చాలా ఎక్కువ కాలం ఆయనతో పని చేసి మంత్రిగా చేసినటువంటి వారందర్నీ కూడా నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. వారిని ఎంతటి వారైనా సరే వారు చంద్రబాబు నాయుడు గారు వస్తారా, వారి కుమారుడు వస్తాడా, లేదా ఇంకా సీనియర్లు ఎవరైనా వస్తారా, వస్తే మీడియా సమక్షంలో ఆధారాలతో సహా చర్చించడానికి మేము సిద్ధంగా ఉంది. జగన్ గారి ప్రభుత్వం జరిగినటువంటి వాస్తవాలన్నీ కూడా, జరిగిన దొంగతనం, జరిగిన అక్రమం, డబ్బుల కోసం ఎంత నీచానికైనా దిగేటువంటి పనులు చేసినటువంటి మాజీ శాసనసభ్యుడు లేకపోతే ఆయన కుటుంబ సభ్యులు ఏ రకంగా దిగజారి ప్రవర్తించారో, ప్రజల ప్రాణాలను సైతం లెక్క చేయని స్థితిలో వారు కక్కుర్తి సొమ్ము కోసం ఏ రకంగా దిగజారి ప్రవర్తించారో మీకు ఆధారాలతో సహా మీకు అందరికీ కూడా ప్రపంచానికి జగన్ గారి ప్రభుత్వం తెలియజెప్పాలనుకుంది. సుప్రీంకోర్టు అంటే కేంద్ర రవాణా శాఖ యొక్క ఇచ్చినటువంటి జీవోల ఆధారంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు BS3 ప్రామాణికాలతో తయారైనటువంటి ఏ వాహనమైనా సరే 2017 మార్చి 31 తర్వాత తయారు చేయకూడదు, కంపెనీ షోరూములు అమ్మకూడదు. ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ భారతదేశంలో ఏ రాష్ట్రానికి చెందినటువంటి రవాణా శాఖ కూడా దాన్ని రిజిస్ట్రేషన్ చేయకూడదు అనేది సుప్రీంకోర్టు తీర్పు. ఆ తీర్పుకి లోబడి అన్ని కంపెనీలు వారి అన్ని వాహనాలని వెనక్కి తీసుకుంటే అశోక్ లేలాండ్ కంపెనీ దగ్గర ఉన్నటువంటి మిగిలిపోయినటువంటి BS3 లారీ చాసిస్ల్ని, ఇంజన్లతో సహా లారీ చాసిస్ల్ని వారి దగ్గర ఒక 154 లారీ చాసిస్లు మిగిలిపోతే జటాధర ఇండస్ట్రీస్ దానికి జేసీ ప్రభాకర్ రెడ్డి గారి శ్రీమతి గారు, జేసీ ఉమారెడ్డి గారు, అలాగే వారి కుమారుడు జేసీ అస్మిత్ రెడ్డి గారు ఈ జటాధర ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్లో ఇద్దరు కూడా డైరెక్టర్లుగా ఉన్నారు. ఆ కంపెనీ అలాగే మెసస్ సి గోపాల్ రెడ్డి అండ్ కంపెనీ అంటే వారి సొంత అనుచరుడు గోపాల్ రెడ్డి అని చెప్పని ఆయనతోనే ఉంటారు. ఈ రెండు కంపెనీల ద్వారా మాకొచ్చినటువంటి సమాచారం మేరకు 66 లారీలు BS3 వెహికల్స్ ఏదైతే సుప్రీంకోర్టు నిషేధించబడినటువంటి వెహికల్స్ అన్ని 2017 మార్చి 31 అయిపోయి రిజిస్ట్రేషన్ చేయకూడనటువంటి వాహనాలు, నిషేధించబడినటువంటి వాహనాలు 2018 సంవత్సరంలో 66 వెహికల్స్ ఫేక్ డాక్యుమెంట్స్తో రిజిస్టర్ కాబడి అనేది మాకు ఒక సమాచారం వచ్చింది. దాన్ని మేము అశోక్ లేలాండ్ కంపెనీకి 10 జనవరి 2020 జనవరి 10వ తారీఖున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా శాఖ అశోక్ లేలాండ్ కంపెనీకి ఈ 66 లారీల నిషేధించబడిన సుప్రీంకోర్టు తీర్పు చే నిషేధించబడినటువంటి ఈ 66 లారీల చాసిస్ నంబర్లు ఆ కంపెనీకి పంపించి ఈ చాసిస్ నంబర్లు మీరు అమ్మారా, ఎక్కడున్నాయి, లేకపోతే ఏ షోరూమ్ ద్వారా అమ్మారు, మాకు వివరం కావాలని చెప్పి పంపించాం. 23 జనవరి 2020 తారీఖున అశోక్ లేలాండ్ కంపెనీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా శాఖకి వారు మాకు జవాబిచ్చారు. ఏమని ఇచ్చారంటే 66లో 40 గోపాల్ రెడ్డి అండ్ కంపెనీకి 40 చాసిస్ల్ని, అలాగే జటాధర ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి 26 చాసిస్ల్ని స్క్రాప్ కింద పనికిరాని తుక్కు ఇనుము కింద మేము అమ్మాము అని చెప్పని వారు ఇచ్చారు మాకు వివరం. చాసిస్ నంబర్లని కోట్ చేస్తూ మేము ఇచ్చాం. అదే చాసిస్ నంబర్లు మేము ఐరన్ స్క్రాప్ కింద పనికిరాని తుక్కు ఇనుము కింద వారికి అమ్మాము అని చెప్పని మాకు సమాధానం ఇచ్చారు. మేము వెంటనే ఏం చేశామంటే దాన్ని పోలీస్ కంప్లైంట్ ఇచ్చాం. అవి ఎందుకంటే అవి మా దగ్గర రిజిస్ట్రేషన్ కాబడి ఉన్నాయి ఆ చాసిస్ నంబర్లు అన్నీ కూడా. మేము పోలీస్ కంప్లైంట్ ఇచ్చాం. అనంతపురం పోలీస్ స్టేషన్లో పోలీస్ కంప్లైంట్ ఇస్తే వన్ టౌన్లో
పోలీసులు టోటల్ గా ఇన్వెస్టిగేషన్ కోసం ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అధికారులు అనంతపురం పోలీస్ అధికారులు అంటే మా ఎంక్వైరీకి వెనక్కి వెళ్తే దాంట్లో ఎన్ని వెహికల్స్ కూడా కోహిమా నాగాలాండ్ రాష్ట్రంలోని కోహిమా ఆర్టీఓ ఆఫీసులో ముందుగా రిజిస్టర్ కాబడ్డాయి అని చెప్పని మాకు సమాచారం వచ్చింది సో అందుకని కోహిమా నాగాలాండ్ రాష్ట్రంలోని కోహిమాకి ట్రాన్స్పోర్ట్ అధికారుల్ని పోలీస్ అనంతపురం పోలీస్ అధికారులు విచారణకి వెళ్ళారు వెళ్తే అక్కడ ఈ 66 వెహికల్స్ కూడా అక్కడ రిజిస్టర్ కాబడి రిజిస్టర్ అయిన వెంటనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎన్ఓసీ తీసుకుని ఇక్కడికి వచ్చినాయి అనేది అక్కడ మాకు లభించినటువంటి సమాచారం మేరకు దాని తర్వాత ఏం చేశారంటే అనంతపురం పోలీసులు అసలు లేలాండ్ కంపెనీకి కూడా విచారణకి వెళ్ళారు వెళ్తే లేలాండ్ కంపెనీలో విచారణలో తేలింది ఏంటంటే అనంతపురం పోలీసు విచారణలో బాబు 66 వెహికల్స్ కాదు మొత్తం 154 పరికరాని అంటే సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం నిషేధించబడినటువంటి బిఎస్3 చాసిస్ల్ని తుక్కు ఇనుము కింద ఈ రెండు కంపెనీలకి జటాధార ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ కి అలాగే అంటే దాంట్లో జేసీ ఉమారెడ్డి గారు జేసీ అస్మిత్ రెడ్డి గారు ఇద్దరు కూడా డైరెక్టర్లుగా ఉన్నారు అలాగే గోపాల్ రెడ్డి అండ్ కంపెనీకి ఇద్దరికి కలిపి 154 నిషేధించబడినటువంటి పనికిరాని చాసిస్ల్ని మేము తుక్కు ఇనుము కింద అమ్మేము వారికి అని చెప్పి చెప్పారు ఈ 154 మనకి చూసుకుంటే దాంట్లో 50 జటాధర ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ వారికి 50 చాసిస్లు మిగతా 104 చాసిస్లు సి గోపాల్ రెడ్డి మెస్సెస్ సి గోపాల్ రెడ్డి అండ్ కంపెనీకి 104 చాసిస్లు స్క్రాప్ కింద అమ్మామని చెప్పని లేలాండ్ కంపెనీ అనంతపురం పోలీసులకి వివరాలన్నీ కూడా ఇవ్వడం జరిగింది ఈ 154 చాసిస్లు ఎక్కడెక్కడికి వెళ్ళినాయి అని చెప్పని మొత్తం వివరం సేకరిస్తే ఈ 154 చాసిస్లు కూడా 98 చాసిస్లు ఫేక్ డాక్యుమెంట్స్ తో 2018 సంవత్సరంలో అంటే 2017 మార్చి 31 తో ఈ వాహనాలు రిజిస్టర్ కాకూడదు అని చెప్పిన సుప్రీంకోర్టు తీర్పు ఉంటే 2018 సంవత్సరంలో ఫేక్ డాక్యుమెంట్స్ తో 98 లారీ చాసిస్లు నాగాలాండ్ లో కోహిమాలో రిజిస్టర్ అయితే 32 చాసిస్లు ఆంధ్రప్రదేశ్ లో రిజిస్టర్ అయినాయి ఈ 32 చాసిస్లు కూడా ఆంధ్రప్రదేశ్ లో 29 ఏమో అనంతపురంలో రిజిస్టర్ అయినాయి 3 కర్నూలు జిల్లాలో రిజిస్టర్ అయినాయి కర్నూలు ఆర్టీఓ ఆఫీసులో రిజిస్టర్ అయినాయి 24 వివిధ రాష్ట్రాల్లో రిజిస్టర్ అయినాయి దాంట్లో ఒక లారీ తమిళనాడులోను తమిళనాడు రెడ్ హిల్స్ లో ఆర్టీఓ ఆఫీసులో రిజిస్టర్ అయింది ఒకటి రాయపూర్ ఛత్తీస్గఢ్ రాయపూర్ లోని ఆర్టీఓ ఆఫీసులో ఒకటి రిజిస్టర్ అయింది కర్ణాటకలో 19 రిజిస్టర్ అయినాయి అలాగే ఇంకో 3 ఇంకా ట్రేస్ అవ్వలేదు మాకు ఎక్కడ రిజిస్టర్ అయినాయో అనేది పోలీసు ఎంక్వైరీలో ఈ 98 కోహిమా నాగాలాండ్ లో రిజిస్టర్ అయినటువంటి 98 కూడా వెంటనే కొద్ది రోజుల్లోనే అక్కడి నుంచి ఎన్ఓసీ తీసుకుని ఆంధ్రప్రదేశ్కి ట్రాన్స్ఫర్ అయినాయి ఈ 97 కూడా దాంట్లో ఒకటి కర్ణాటకకి వెళ్ళింది ఈ ఆంధ్రప్రదేశ్కి రిజిస్టర్ అయినటువంటి 97లో కూడా మళ్ళీ 54 అనంతపురంలో ఉన్నాయి దాంట్లో మరొక 15 వివిధ జిల్లాల్లో ఉన్నాయి అలాగే అనంతపురంలో కూడా మరొక 28 ఉన్నాయి ఈ అనంతపురంలో రిజిస్టర్ అయినటువంటి 28లోంచి 15 లారీలు తెలంగాణకు వచ్చినాయి 13 లారీలు కర్ణాటకకి వెళ్ళినాయి అంటే చేతులు మార్చుకుంటా అంటే దీన్ని ఆథరైజ్ చేస్తూ అంటే రెగ్యులరైజ్ చేసేసుకునే పనిలో ఉన్నారు కాగితాలు చేతులు మారితే వెహికల్స్ రెగ్యులరైజ్ అయిపోతూ వెళ్ళిపోతాయి కాబట్టి రికార్డులు పుట్టేస్తాయి కాబట్టి ఈ రకమైనటువంటి దొంగతనానికి వీళ్ళు ఉద్దేశపూర్వక దొంగతనానికి వీళ్ళు పాల్పడ్డారు అలాగే 32 ఆంధ్రాలో రిజిస్టర్ అయినటువంటి 32లో కూడా మీకు 29 అనంతపురంలో 3 కర్నూలులో అని చెప్పాం ఈ 29 అనంతపురంలో రిజిస్టర్ అయినటువంటి లారీలు 4 బస్సులుగా మార్చబడి జేసీ ట్రావెల్స్ కింద దివాకర్ ట్రావెల్స్ కింద తిరుగుతున్నాయి ఆ 4 బస్సులు అంటే లారీలు రిజిస్ట్రేషన్ చేయడమే తప్పు అంటే మళ్ళీ ఆ లారీల్ని బస్సులుగా మార్చి దివాకర్ ట్రావెల్స్ కింద బస్సులుగా తిప్పుతున్నారు అంటే వాళ్ళకి ప్రజల ప్రాణాలు కూడా ఈశన్ మాత్రం రూపాయి కకుర్చి తప్పితే ప్రజల ప్రాణాలు కూడా వారికి ఏమాత్రం కూడా బాధ్యత లేదు వీళ్ళు ప్రజాప్రతినిధులు అప్పుడు అధికార పార్టీ ప్రజాప్రతినిధులు ఇవాళ అపోజిషన్ ఉన్నప్పటికి కూడా ఇవాళ వెరసి మొత్తంగా మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ 154లో
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రికార్డు ప్రకారం నమోదైనటువంటి 101 ఉన్నాయి. అలాగే కర్ణాటకలో 33 ఉన్నాయి, తెలంగాణలో 15 ఉన్నాయి, తమిళనాడులో 1 ఉంది, ఛత్తీస్‌గఢ్‌లో 1 ఉంది, ఇంకా 3 ట్రేస్ అవలేదు. వీటిలో ఈ 154 లో మనం వివరాలు తీసుకుంటే 97 ఏదైతే మనకి ఆంధ్రాకి ఆంధ్రా నుంచి కర్ణాటకకి వెళ్ళినటువంటి ఈ 13 ఉన్నాయి కదా, ఈ 13 లో కర్ణాటక వెళ్ళినట్లో రికార్డ్ వెరిఫై చేస్తే అందులో ఇప్పటికి 6 లారీలకి అంటే ఆంధ్రా నుంచి కర్ణాటకకి వెళ్ళాలంటే పోలీస్ ఎన్ఓసీ కావాలి, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఎన్ఓసీ కావాలి. ఈ రెండు కూడా పోలీసులది, బోగస్ ఎన్ఓసీ సృష్టించారు, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కూడా బోగస్ ఎన్ఓసీ సృష్టించారు. ఇప్పటికి 6 బయటకు పడినాయి. దీని మీద కూడా మరొక కేసు నమోదు చేయడం జరిగింది. ఎందుకని, బోగస్ పోలీస్ ఎన్ఓసీ, బోగస్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఎన్ఓసీని వాళ్ళు సృష్టించారు కాబట్టి. ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంటు ఈ మన దగ్గర అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రిజిస్టర్డ్ కాబడినటువంటి ఈ దొంగబళ్ళు ఏదైతే నిషేధిత బళ్ళు లారీలు ఉన్నాయో ఈ 101లో 95 దాటిని రిజిస్ట్రేషన్ని మేము క్యాన్సిల్ చేయడం జరిగింది. మరొక 6 కోర్టులో ఉన్నందువల్ల మేము కోర్టు పర్మిషన్ కూడా అప్లై చేశాం, దాన్ని కోర్టు అనుమతులు తీసుకుని దాన్ని రద్దు చేయడానికి కూడా మేము ఆ ప్రయత్నంలో ఉన్నాం. టోటల్గా ఇది 101కి. ఈ దీంట్లో 62 ఇప్పటికీ వెహికల్స్ని సీజ్ చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా శాఖ 62 లారీల్ని, ఈ 62 లారీల్లో 3 బస్సులు అంటే 4 బస్సులుగా మార్చినటువంటి దాంట్లో 3 బస్సులను కూడా మనం సీజ్ చేయడం జరిగింది. అంటే 62లో 59 లారీలు, 3 బస్సుల్ని ఇప్పటికి సీజ్ చేయడం జరిగింది. మిగతా వాటి కోసం గాలిస్తున్నాం, ఎక్కడ ఉన్నాయా ట్రేస్ చేయడం కోసం. మళ్ళీ ఈ 101 మన దగ్గర ఉన్నటువంటి అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దగ్గర రాష్ట్ర రవాణా శాఖలో నమోదు కాబడినటువంటి 101 లారీలు అంటే మళ్ళీ దాంట్లో 98 ఏమో లారీలు, 4 బస్సులు అంటే 97 లారీలు, 4 బస్సులు. ఇంట్లో 90 వెహికల్స్కి ఫేక్ ఇన్సూరెన్స్ అండి. అంటే వీళ్ళు సొంతంగానే ఇన్సూరెన్స్ కంపెనీకి డబ్బులు కట్టకుండా వీళ్లే బోగస్ ఇన్సూరెన్స్ పేపర్లు తయారు చేసి సృష్టించి ఇన్సూరెన్స్, అంటే ఎవరికైనా యాక్సిడెంట్ జరిగితే ప్రజలకు ఎంత నష్టం, ప్రజల ప్రాణాల పరిస్థితి ఏంటి. ఈ బస్సుల్లో కూడా అసలు నిషేధిత లారీని రిజిస్ట్రేషన్ దొంగ కాగితాలతో రిజిస్ట్రేషన్ చేయడం, ఆ రిజిస్ట్రేషన్ చేసిన లారీల్ని 4 బస్సులుగా మార్చడం, ఆ 4 బస్సుల్ని కూడా ఫేక్ ఇన్సూరెన్స్ కట్టి బస్సులు తిప్పుతున్నారు. ఇటన్నిటి కూడా పూర్తిగా ఆధారాలు ఉన్నాయి. ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ దగ్గర, అనంతపురం పోలీసుల దగ్గర ప్రతిదీ బ్లాక్ అండ్ వైట్లో మొత్తం అంతా కూడా ఆధారాలు ఉన్నాయి. అంటే ఈ జేసీ దివాకర్ రెడ్డి గారికి, జేసీ ప్రభాకర్ రెడ్డి గారికి, లేదా వాళ్ళ కుటుంబ సభ్యులకి అంటే ఎంత దుర్మార్గం. రూపాయి కోసం గడ్డి ఖర్చు చేయటువంటి మనుషులు వీళ్ళు. వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద, జగన్ గారి ప్రభుత్వం మీద పోరాటం చేస్తుంటే అక్రమ కేసులు అంటే ఏంటి అక్రమ కేసులు, ఇవన్నీ ఈ తప్పులు ఇవన్నీ కూడా అక్రమ కేసులు, ఈ పాపాలన్నీ అక్రమ కేసులా, ఎవరు అక్రమాలు చేస్తున్నారు అంటే తెలుగుదేశం పార్టీలో ఒకసారి ఎమ్మెల్యే చేస్తే, ఒకసారి ఎంపీ చేస్తే, వీళ్ళ దగ్గర డబ్బులు బాగా ఉంటే, అక్రమ సంపాదన ఉంటే, చంద్రబాబు నాయుడు గారు అండుంటే, ఇక తప్పులు చేసినా పాపాలు చేసినా ఎవరు అరెస్టులు చేయకూడదు, కేసులు కట్టకూడదు. అంటే గడిచిన 5 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో చట్టం వారందరికీ చుట్టంగా పనిచేసిన పరిస్థితి. ఇవాళ కూడా అలా ఉండాలంటే ఎలా, చంద్రబాబు నాయుడు దగ్గర ఎన్ని పాపాలు చేస్తే అన్ని ప్రభుత్వం కళ్ళు మూసుకున్న పరిస్థితి, తప్పుల్ని ప్రోత్సహించిన పరిస్థితి, డబ్బు కోసం ఎటువంటి దుర్మార్గాలైనా చేయండి అని చెప్పి భుజం తట్టి ప్రోత్సహించినటువంటి పరిస్థితి. Hi, this is Trisha. I'm Radhika Apte. Kosan Krishnamurthy. I'm Ali Matarathnanu. You're watching E3 Media Network. E3 Media Network. E3 Media Network. E3 Media Network. E3 means entertainment. Entertainment. Entertainment.